ఒక రాజకీయ పార్టీ అయిన తర్వాత ఎలక్షన్ గెలుస్తాం ఓడతాం మస్తు జరుగుతుంటాయి. మన నాగార్జున సార్ కాన్స్టిట్యూన్సీలో ఇదే బీజేపీ చిత్తు చిత్తుగా డిపైడ్ పోయింది. అప్పుడేం మాట్లాడతారు? నాగార్ ఏదో పెద్ద ప్రళయం బద్దలైపోయిన హుజురాబాద్ ఒక ఎలక్షన్ వస్తుంది పీక్ తగ్గుతుంది ఇష్యూ. నూట పంతొమ్మిదిల 110 ఎమ్మెల్యేల స్ట్రెంత్ ఉంది మాకు. భోజనం జరుగుతూ ఉంటాయి. బై ఎలక్షన్స్ అన్నప్పుడు గెలుస్తాము ఓడతాం అనేకం జరుగుతుంది. మేము ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీ ప్రెసిడెంట్ ఉండి ఆడ గెలిచిన హుజూర్నగర్లో మేము అంటే మస్తు గెలుస్తాము. చాలా సందర్భాలు జరుగుతూ ఉంటాయి. దానికి ఎంతో పెద్ద తెలంగాణ మాకు ప్రజలు తీర్పు వ్యతిరేకమిస్తున్నారు. మరి ఇలా 25-30 సీట్లు జరిగినాయి అన్ని వీక్నాయి. మరి మీ బీజేపీ దేశంలో మీకు వ్యతిరేకం ఉన్నట్ట బీజేపీకి వ్యతిరేక తీర్పు వచ్చినట్ట దాన్ని ఎట్లా తీసుకోవాలి? మరి ఉప ఎన్నికలను వచ్చినప్పుడు జరుగుతూ ఉంటాయి పరిణామాలు. వీ డోంట్ కేర్ ఫర్ దాట్. అనేక ఎన్నికలు కొట్లాడుతుంటాము, ఇప్పుడు గెలుస్తాము ఓడుతాము నడుస్తుంటుంది. అది పాలిటిక్స్ గోసాన్. అదేందో పెద్ద పీకినట్టు పడగొట్టినట్టు దానికి పెద్ద ప్రళయం బదలైనట్టు మీకు ఇక్కడ ఉన్నది ఆర్గనైజేషన్ తోక. 2018లో 107 సీట్లో డిపైడ్ పోయిన పార్టీ 107 స్థానాలలో. మేము 3/4 మెజార్టీతో గెలిచిన పార్టీ. ఉద్యమం చేసి మేము రాష్ట్రాన్ని తెచ్చిన పార్టీ. ఎస్, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అతి ఎక్కువ కలిగి ఉన్న పార్టీ మేము. ఇన్ని రోజులు మీరు మాట్లాడుతూ కుక్కలు మరుగుతాయి పోనీ ఏనుగోంగా ఎన్ని కుక్కలు మరుగాయని క్షమించినాం మేము. ఈకా నుంచి అడ్డదిడ్డంగా మాట్లాడినా పిచ్చి కూతలు కూసినా మిమ్మల్ని ఎన్ని రకాలుగా చట్టపరంగా చర్యలు తీసుకుంటాం, రోడ్ల మీద నిలబెడతాం, ప్రశ్నిస్తాం. ఎవరు పట్ల పడితే వారి పట్ల అడ్డదిడ్డంగా మాట్లాడితే నాలుగేళ్ళు చీరేస్తాం జాగ్రత్త. ఎస్, ఇట్ ఇస్ మై డ్యూటీ. తప్పకుండా నేను తెలంగాణ సాధించిన వ్యక్తిని, ఈ తెలంగాణను అద్భుతమైన ఒక శక్తి నిలబెట్టిన వ్యక్తిని. నేను నాకు బాధ్యత ఉంది, నాకు బరువు ఉంది. ఈ తెలంగాణకు ఒక గమ్యం ఉంది, లక్ష్యం ఉంది. అక్కడ తీసుకెళ్తున్నాం మేము. అన్ని వర్గాల ప్రజలను బాగు చేయడానికి తీసుకెళ్తున్నాం. నేను ఇంకో మాట కూడా సందర్భంగా చెప్తా ఉన్నా. దళిత బంధు మీద కూడా వీళ్ళు ఇష్టం వచ్చిన కామెంట్లు చేసినారు. మీ ఎక్కడ చేసినారా మీ జీవితంలో? మీ బీజేపీ పరిపాలించే రాష్ట్రాలు ఎక్కడ ఉందా? 2000 రూపాయల పెన్షన్ ఇచ్చే ముఖం ఉందా మీకు? అసలు ఓ కళ్యాణ లక్ష్మి లాంటి స్కీమ్ ఉందా మీ బీజేపీ పాలిత రాష్ట్రాలలో? ఉందా? ఎక్కడ ఉందా? ఏ ప్రజలకన్నా మీరు మంచి చేసిర్రా మీ 7 ఏళ్ల పరిపాలనలో? ఎంతసేపు మత విద్వేషాలు రెచ్చగొట్టుడు, బార్డర్ చూపించుడు, పాకిస్తాన్ చూపించుడు, చైనాను చూపించుడు. ఆడ కూడా లెంకల పడ్డరు. వాడు వచ్చి చైనా దంచుతుండు అరుణాచల్ ప్రదేశ్లో. ఊళ్ళో కూలే కడుతుండు అక్కడ. ఆడ శాత కాదు, తోక ముడిచిరు అక్కడ. వాటికనే ఒకటి డ్రామా చేసి మత విద్వేషాలు రెచ్చగొట్టుడు, కుల విద్వేషాలు రెచ్చగొట్టుడు, పిచ్చి పిచ్చి కథలు చేసుడు, పచ్చి అబద్ధాలు ప్రచారం చేయి, పచ్చి అబద్ధాలు. ఒక్కడన్నా నిజముందా? పెరిగిందా క్రూడాయిల ధర ఇంటర్నేషనల్ మార్కెట్లో? పెరిగిందా చూపిస్తావా? ఇంటర్నేషనల్ ప్రైస్ కదా, అబద్ధం చెప్పలేం కదా. ఇవ్వడం కూడా పెరగకుండా పెరిగిందని చెప్పలేదా మీరు? ఎట్ట పెంచింది మీరు ట్యాక్స్లు? ఎట్లేసినారు? పెంచింది మీరు. ప్రజల మీద భారం మోపింది మీరు. ప్రజల చేతిలో మీకు శిక్ష తప్పదు. వీఆర్ డిమాండింగ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు విత్డ్రా ఆల్ సెసెస్ ఆన్ పెట్రోల్ అండ్ డీజిల్ ఇమీడియట్లీ. ఆటోమేటిక్గా 75 రూపాయలు కత్తారు. మీరు పెంచి మీరు పిసరంతా తగ్గించి 30 రూపాయలు పెంచి 30-31 రూపాయలు లీటర్కి పెంచి దానిలో 5 రూపాయలు తక్కువ చేసి మేమేందో పీక్ పడగొట్టినాం. మీరు కూడా తగ్గిస్తుంది, మేము ధర్నా చేస్తాం మీరు తగ్గిపోతే అని మాట్లాడతారు. 100% సెస్ రూపం పెట్టి మొత్తం వాళ్ళు కొట్టేయడం డబ్బులు రాష్ట్రాలకు ఇయ్యారు. వాటా దాంట్లో డివైజివ్ పూల్లో రాజ్యాంగబద్ధంగా ట్యాక్స్ రూపంలో వస్తే సెంట్రల్ ట్యాక్సెస్లో స్టేట్లకు షేర్ ఇవ్వాలి. 41% ఇవ్వాలి. దాన్ని ఎగగొట్టడానికి రాష్ట్రాలను నోరుగొట్టి మొత్తం డబ్బులు మీరే తీసుకొని అన్నీ కూడా భయంకరమైనటువంటి ఫలితాలు మీ పరిపాలనలో. జీడిపి నాశనం అయిపోయింది, గంగానదుల శవాలు తేలిని కోవిడ్ సందర్భంలో మీ చేతగాంతనం వల్ల. ఎస్, అన్నీ ఇంకా చాలా ఉన్నాయి. రేపటి నుంచి అగ్గి పెడతాం దేశంలో. ఎక్కడ ఏం పెట్టడం మాకు తెలుసు. మీ అడ్డదిడ్డం పనులకు, మీ ఇష్టం వచ్చిన మాటలకు చాలా మర్యాదగా ప్రవర్తించిన ఇప్పటిదాకా. బట్ దేర్ ఇస్ ఎ లిమిట్ ఫర్ ఎవ్రీథింగ్. నేను ఎప్పుడు మాట్లాడలే. నాకు ఇంత మంట ఎందుకు మడుతుందంటే వ్యక్తిగతంగా నన్ను నిందించిననే మాట్లాడలే, పర్సనల్గా నా మీద పడ్డానే మాట్లాడలే, కుక్కలు మరుగుతాయిపోతే ఎవడు పడుచుకుంటారని మాట్లాడలే, కేర్ చేయలే. కానీ రైతాంగం యొక్క బతుకుతో ఇలా చెలగాట మారుతున్నారు కాబట్టి
పంటలు వేయమని బాధ్యతారహితంగా చెప్తున్నారు కాబట్టి మీ మాట నమ్మి ఒకవేళ వడ్డు వండితే రైతులు రేపు పొద్దున మునుగుతారు కాబట్టి వాళ్ళని ఎట్టి పరిస్థితులు మునిగిపోనియద్దు కాపాడుకోవాలి కాబట్టి నేను ఆవేదనతో మాట చెప్తాను ఏ వారం చక్కగా ఉన్నారండి వీళ్ళది సింపుల్ ముచ్చట్నండి ఒకటే మాట దయచేసి ఎక్కువ లేదు కేంద్ర ప్రభుత్వం బియ్యం తీసుకుంటా వడ్డు తీసుకుంటా అంటే రాష్ట్ర ప్రభుత్వం వద్దంటున్నదా కమాన్ స్టేట్ దా నేను మా వ్యవసాయ మంత్రి గారిని పంపిస్తా ఆయన బాగా ఎడ్యుకేటెడ్ హైలీ ఎడ్యుకేటెడ్ నువ్వు రా డిబేట్కి అడగస్తావు నువ్వు వంట అంటే మేము వద్దంటున్నావా ఇన్ని నీళ్లు తెచ్చి ఇన్ని ప్రాజెక్టులు కట్టి ఇంత కరెంటు తెచ్చి ఇలా రైతాంగం కార్లు కొనుక్కుంటున్నారు ఊళ్ళల్లో ఊళ్ళు ముఖాలు తెల్లవాడ్డాయి హైదరాబాద్లో కూడా వాపసు పోయి ఇల్లు చదువుకుంటున్నారు ఊళ్ళల్లో సంతోషపడుతున్నారు ఒక ధరికి వచ్చే తెలంగాణను నీ చిల్లర రాజకీయం కోసం నీ కంపు నోరుతోని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి మెడలు వస్తావు ఎవరు మెడలు వస్తావు నీ మెడ నాలుగు ముక్కలు చేస్తావు అనుకుంటున్నావు జాగ్రత్త తెలంగాణ ప్రజల జీవితాలతో చెలగాట మాట్లాడితే ఊకోడు కేసీఆర్ నన్ను అంటే నేను బడ్డా కానీ తెలంగాణ రైతులు మోసం చేస్తా తెలంగాణ రాష్ట్ర ఎకానమీ నాశనం చేస్తా నో మేము కడుపు కట్టుకొని నోరు కట్టుకొని నీతిమంతంగా డిసిప్లిన్గా ఫిస్కల్ ప్రుడెన్స్ మెయింటైన్ చేసినాం ఆర్థిక క్రమశిక్షణ పాటించినాం దానివల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పటిష్టంగా ఉంది అలా వీఆర్ నంబర్ వన్ స్టేట్ ఇన్ ద కంట్రీ ఇది మా డిసిప్లిన్ మీ చదగాంతనం వల్ల దేశాన్ని నాశనం పడిచింది మీరు మీరు వచ్చినాడు 34,000 కోట్ల అప్పు ఇలా 130,000 కోట్ల అప్పు చేసింది మీరు ఇది 70-80 లక్షల కోట్ల అప్పులు చేశారు ఈ కేంద్ర ప్రభుత్వం జీడిపీకి రాజ్ చేసినారు ధరలు పెంచారు ఏమైందండి అలా ఫలితం మీరు పెంచిన పెట్రోల్ ధరల వల్ల ప్రతి ఒక్క వస్తువు బగ్గుమంటుంది అలా అన్ని నిత్యావసర సరుకులు పెరిగినాయి ప్రతి ఒక్కటి ఎరువు బస్తా తీసుకొచ్చి రైతుకు అమ్మితే దాని మీద ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ పెరిగిందని వాళ్ళు ధరలు ఇస్తూ ఉన్నారు పప్పుల ధరలు పెరిగినాయి ఉప్పుల ధరలు పెరిగినాయి పెరిగింది ఏదైనా ఉందా అయ్యాలి వాళ్ళు ఇవ్వనేమో అనే పరిస్థితి లేదు ప్రజలు పెట్రోల్ ధర పెరిగింది సార్ మాకు ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ పెరిగింది మేము ఇస్తాం ఒక్క పెట్రోల్ ధర కాదు పెట్రోల్ ధర పెంచడం ద్వారా పేద ప్రజల యొక్క జేబులు దోపిడీ చేసి వాళ్ళ కొంపలు ఆర్చింది మీరు అన్ని నిత్యావసర వర్క్ అసలు వాస్తవ స్టోరీ ఇట్లుంటే మీరేందో పవిత్రులు అన్నట్టు మీ సార్ గొప్పోళం అన్నట్టు మా అంత సిపాయి లేరు అన్నట్టు అడ్డం పొడువు మాట్లాడడం చాలా జాగ్రత్త ఇప్పటిదాకా క్షమించినాం ఇప్పటి నుంచి మాత్రం క్షమించాం కేంద్ర మంత్రి కూడా కిషన్ రెడ్డి కూడా తప్పులు మాట్లాడుతున్నావు కిషన్ రెడ్డి గారు మంచిది కాదు నీకు నేను కూడా పనిచేసిన కేంద్ర మంత్రిగా చాలా హుందా ఉండాల పెద్ద పదవి వచ్చినప్పుడు అంత గౌరవంగా మాట్లాడాలి ఇది మన హుజురాబాద్ ఎలక్షన్లో పోయి కేసీఆర్ఏ బాధ్యుడు అని మాట్లాడుతుంది అన్ని అవద్దాలు పచ్చ అవద్దాలు నేను అప్పుడు యూపీఏ గవర్నమెంట్లో మంత్రి ఉండే అప్పుడు చేసిన దానివల్ల మేము ఇప్పుడు పెంచిన ధర అని మాట్లాడలేదు ఇదా ఉందా నిజం లెక్కాచారం చూపిస్తావా వస్తావా ప్రతి విషయాన్ని కూడా ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు భ్రమలు కల్పించి పచ్చి అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు వీళ్ళు ఏం మంచి చేయాలి ఎవరికి కూడా వీళ్ళు రైతాంగానికి బాగా చేసిండ్రా గిరిజనులకు బాగా చేసిండ్రా దళితులకు బాగా చేసిండ్రా బీసీలకు చేసిండ్రా నిరుద్యోగ సమస్య తీర్చి ఏం తీర్చినండి పార్టీ వచ్చి నాకు అర్థం కదా ఎవరు ధరించారు ఇంకా ఉల్టా రైతులను దొక్కియండి చంపేయండి బీజేపీ కార్యకర్తల మీటింగ్లు పెట్టి హర్యానా ముఖ్యమంత్రి చెప్తారు మీరు జైలు కోడానికి సిద్ధపడండి 1000 మంది 1000 మంది చొప్పున ముఠాలు తయారై రైతులను దాడి చేయండి ఇదా ఇదానే మీ పరిపాలన మీ నీతి రైతుల మీద కార్లు ఎక్కించి కేంద్ర మంత్రులు పోయి ఇదేనా నీతి ఒక సంవత్సరం నుంచి చేస్తానే రైతులు ధర్నా అక్కడ మీరు చేసిన దిక్కుమాల కార్పొరేట్ చేతిలో పెడతామంటే వద్దని చెప్పి మొత్తం మార్కెట్ కమిటీలు రద్దు చేస్తారు వీళ్ళు రైతుల బతుకుని తీసుకుపోయి కార్పొరేట్ల చేతిలో పెడతారు వీళ్ళు ఎస్ మీరు అదే కదా ప్రయత్నం మీరు చెప్పడమేమో తేనె ఊసిన కత్తిలాగా రైతు ఎక్కడన్నా నమ్ముకోవచ్చు అమ్ముకుంటాడు అనండి 3 ఎకరాలను రైతు 5 ఎకరాలను రైతు కొంచెం కర్ణాటకలో తమిళనాడు అమ్ముతాడా ఢిల్లీలో కూడా అమ్ముతాడా సాధ్యమయ్యే పనైనా అంటే ఇరుక పెట్టారు రైతు ఈ మోసం చేసి కార్పొరేట్ వాడు ఎంత ధర చెప్తే అంత ధరకు అమ్ముకోవాలి ఆయన పొలంలో ఆయన జీతగానికి పనిచేయాలి అగ్రికల్చర్ కార్పొరేటైజేషన్ కోసం చేసిన కుట్ర భయంకరమైనటువంటి పద్ధతులు జరుగుతున్న కుట్ర అన్నిటిని ఛేదిస్తామని బయట పెడతాం ఎస్ డెఫినెట్గా రేపు పార్లమెంట్లో కూడా దద్దరిలో వేస్తాం రాష్ట్ర హక్కుల కోసం కొట్లాడతాం నీ ధాన్యం సంగతి కూడా పెడతాం రేపు పార్లమెంట్లో ఇప్పుడు కూడా మేము పెడతాం డెఫినెట్గా మా కోటా ఏందో నిర్ణయించమని చెప్పి జిల్లా కేంద్రాలలో ధర్నా వేస్తాం 2600 రైతు కేంద్రాలలో ధర్నా వేస్తాం అవసరం అనుకుంటే ఆల్ ఎమ్మెల్యేస్ పోయి ఢిల్లీలో ధర్నా వేస్తాం ఇంక్లూడింగ్ చీఫ్ మినిస్టర్
మొత్తం తెలంగాణ క్యాబినెట్ తెలంగాణ ఎంపీలు తెలంగాణ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరం కూడా పోయి ప్రజా ప్రతినిధులు జడ్పీ చైర్మన్లు స్థానిక సంస్థల చైర్మన్లు అందరం పోయి వేలాది మంది పోయి వడ్లు కొనమని చెప్పి ధర్నా పెడతాం ఢిల్లీలో ఇంకో నాటకం ఏందంటే పంజాబ్ లో మొత్తం ధాన్యం సేకరిస్తారండి కంప్లీట్ 100% ధాన్యం సేకరిస్తారు తెలంగాణ ధాన్యం ఎందుకు ఉన్నారు నేను అడుగుతా ఉన్నా మీ సమాధానం ఏంది ఫస్ట్ దాని సమాధానం చెప్పు నీ మెడల సంగ తోల సంగ అట్లా ఉండది పంజాబ్ లో మొత్తం సేకరించి తెలంగాణ ధాన్యం ఎందుకు సేకరించారు కారణం ఏంది కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఒక నీతి ఉంటదా కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తెలంగాణలో కూడా మొత్తం ధాన్యం సేకరించాలి 100% ఎందుకు సేకరించారు తెలంగాణలో ప్రొడక్టివిటీ ఎక్కువ దేశానికి అన్నం పెడుతుంది తెలంగాణ ఇయ్యాల మీ కండ్లు మండుతున్నాయి తెలంగాణ రైతులు సంతోషపడితే మీ కడుపులు ఉడికిపోతున్నాయి కాబట్టి పిచ్చి పిచ్చి ప్రలాపనలు మానుకొని జాగృతగా మాట్లాడాలా జాగృత వ్యవహారం చేయాలా రైతులు కూడా చూస్తాం ఒక వారం రోజులు చూద్దాం కేంద్ర ప్రభుత్వం ఒకవేళ ఆర్డర్ ఇస్తుందా ఇయ్యని మేము కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం అధికారులు మొన్ననే పోయొచ్చారు నిన్న రాత్రి కూడా నేను మాట్లాడినా ఒక వారం చూద్దాం డిసెంబర్ దాకా వేయచ్చు వారి ఇప్పుడు తొందరపడేసే అవసరం లేదు నిజంగానే కేంద్రం తీసుకుంటానంటే సంతోషంగా వేద్దాం వారి కానీ కేంద్రం తీసుకోదు వాళ్ళు రాయించుకున్నారు మనతోని నో నో బాయిల్డ్ రైస్ ఫ్రమ్ తెలంగాణ స్టేట్ అని మీకు ఇచ్చిన స్థితిలో ఉందండి దయచేసి మీరు చూడండి స్పెసిఫిక్ ఇచ్చిన కేటగిరీ ఇంకా ఎఫ్సిఐ మేనేజర్కి ఒక దాంట్లో ఇచ్చారు బ్యాక్ టు బ్యాక్ ఉంది ఒక దాంట్లో ఒక సెంటెన్స్ నేను చదివి వినిపిస్తాను మీకు ఎఫ్సిఐ ఇక్కడ లోకల్ మేనేజర్ గారికి బ్యాక్ టు బ్యాక్ ఉంది సార్ అది మీద కమలాకర్ కాదు 820 ఒకటి ఉంది అది అదంతా మోసం చేశారు ఫైనల్గా చెప్పిన దాంట్లో ఇక్కడ ఉందండి కృషి భవన్ ఇన్ న్యూఢిల్లీ మీకు ఇచ్చిన దాంట్లో ఉంది దీనిలో బ్యాక్ పేజ్ ఏముంటుందంటే క్లియర్గా ది జనరల్ మేనేజర్ తెలంగాణ రీజన్ ఎఫ్సిఐ విత్ రిక్వెస్ట్ టు టేక్ ఇన్ రైటింగ్ ఎఫోర్ సైడ్ కమిట్మెంట్ దీనిలో ఉన్నది ఇది రైటింగ్లో తీసుకొని మాత్రమే మీరు తెలంగాణ బియ్యం తీసుకోవాలి మీ దీనిలో కూడా దయచేసి ఇదేమో ఇట్లా పెడతారు కండిషన్లు ఇవి అధికారిక ఉత్తర్వులు కృషి భవన్ నుంచి వచ్చే ఆర్డర్స్ ఇక్కడ మీరు వరేయండి మేము మెడల్ పంచాలి ఎవరిని మెడల్ పంచాలా ఈ ఆర్డర్ ఇచ్చిన మెడల్ పంచానా నీ మెడల్ పంచానా ఎవరి మెడల్ పంచాలా ఈ కాపీలో ఉందండి దీనిలో బ్యాక్ టు బ్యాక్ ఉంది దీనిలో వన్ పేపర్ ఇచ్చినాం మేము దీనిలో క్లియర్గా ఉంది లాస్ట్ ఇక్కడ ఉండబడే ఎఫ్సిఐ జీఎంకి ఇచ్చిన ఆర్డర్ చూడండి నిదానంగా మీకు చూసుకోవచ్చు ఆర్డర్స్ ఏమో ఇవి నిన్నగాక మొన్న 3 రోజుల సెక్రటరీలు పోయారు ఫైనాన్స్ సెక్రటరీ అండ్ అగ్రికల్చర్ సెక్రటరీ కాలు పెడితే మెడకు లేదు 60 లక్షల ఎకరాలు లేదు శాటిలైట్ రూపాయలు మేము అవద్దని చెప్తాం దా హెలికాప్టర్స్ పంపిస్తాను నేను తిరుగుదురా వాస్తవాలు ఈ విధంగా ఉంటాయి చెప్పే తప్పుడు మాటలు కాబట్టి చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మెదులుకోవాలి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కానీ రాష్ట్ర బీజేపీ నాయకులు కానీ ఇప్పటిదాకా క్షమించడం కానీ ముందర క్షమించము పిచ్చి పిచ్చి కూతలు కూస్తే పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ప్రజలను తప్పుదోదు చెప్పించే మాటలు మాట్లాడితే మాత్రం చీల్చి చెండాడతాం జాగ్రత్త ఇప్పటిదాకా మన్నించిన కానీ ఇక మన్నించము థ్యాంక్ యూ అదో కేఆర్ఎంబి తోక ఏమి కేఆర్ఎంబే నీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా బాగా రాహుల్ ఆర్ యూ సపోర్టింగ్ కేఆర్ఎంబి ఆర్ యూ వెల్కమింగ్ కేఆర్ఎంబి గజెట్ నిజమే గజెట్ ఏం గజెట్ గజెట్ సేమ్ సెంటర్ వై దే ఆర్ నాట్ రిఫరింగ్ దిస్ టు సి3 సెక్షన్ 3 కింద వై ఆర్ యూ నాట్ రైటింగ్ అన్ ఆర్టికల్ యాజ్ ఎ తెలంగాణ బిడ్డ ప్లీజ్ రైట్ వై ది గవర్నమెంట్ ఈజ్ నాట్ ఏబుల్ టు డెలివర్ ఏం అసమర్థత కేంద్ర ప్రభుత్వానికి Is it not an inefficient government? Not to refer the matter to the tribunal? Kotta rashtram erpadithe rashtram nil raavadda? KRMB, GRMB, o drama na, donga drama. Dammunte kendra prabhutvaniki, monna nenu moonu nella kinda poyinappudu, aa mantri nadinanu.
ఏమయ్యా ఎందుకు చేయరా అసలు మీ కథ ఏందని మీరు సుప్రీంకోర్టులో కేసు వేసిన సార్ విడ్రా చేసుకోమని విడ్రా చేసుకున్నాం నవాయం డిమాండింగ్ మిస్టర్ గజేంద్ర సింగ్ షెకావత్ నువ్వు నాకు ఇచ్చిన మాట ప్రకారం నీకు నిజాయితీ ఉంటే ఇమీడియట్లీ రిఫర్ టు ట్రిబ్యునల్ మా తేల్చండి తెలంగాణ నీటిపాడ తేల్చండి మాకు ఎంత వస్తే అంత వస్తుంది మీకు ట్రిబ్యునల్ ట్రిబ్యునల్కి రిఫర్ చేయడానికి 7 ఏళ్ళ ఒక కేంద్ర ప్రభుత్వానికి ఫస్ట్ టెల్ మీ దట్ వాట్ ఈస్ యువర్ ఆన్సర్ వాట్ ద స్టేట్ ప్రెసిడెంట్ ఈస్ డూయింగ్ వాట్ ద యూనియన్ మినిస్టర్ హియర్ ఈస్ డూయింగ్ ఇక్కడ గెలవాలి ఓట్లు కావాలి తెలంగాణ నీళ్ళద్దా మరి ఎందుకో మాట్లాడరు అడ్డం పొడు మాట్లాడతారు ఇక్కడ మొత్తం డీటెయిల్స్ అన్ని ఇచ్చిండ్రు అందరికి ఇచ్చానండి ఇచ్చినారు వ్యవసాయ శాఖ నేను ఏమంటున్నానంటే రైతాంగం ఏ పంటలు వేయాలనేది మీ స్థానిక వ్యవసాయ అధికారులను సంప్రదించండి వాళ్ళు ఆల్రెడీ మీటింగ్లు పెడుతున్నారు చెప్తున్నారు ప్రత్యామ్నాయ పంటలే వేసుకోండి మంచి లాభం జరుగుతుంది రెండు పంటలు వండేయచ్చు ఇప్పుడు నువ్వులు వేయచ్చు ప్లస్ పెసర్లు వేయవచ్చు వరి కంటే ఎక్కువ డబ్బులు వస్తాయి కొంతమంది మూర్ఖంగా పిచ్చిగా మన నీళ్ళు తెచ్చారు కదా ఎందుకు తెచ్చారు వరి పంట వేయకపోతే ఎట్లా అని మాట్లాడుతుంది నీళ్ళు తెచ్చింది పంటలు వేసుకోమని వరి పంట వేసుకోమని కాదు ఏ పంట అయినా వేసుకోవచ్చు ప్రభుత్వం పెట్టుబడి ఉండదు తొందర ఎందుకు పడుతుంది ప్రభుత్వం మీకు పెట్టుబడి ఇస్తుంది కరెంట్ ఇస్తుంది నీళ్ళు ఇస్తుంది భూగర్భ జలాలు పెంచింది మీరు పంటలు పండించి మంచిగా బతకమని కదా ఈ సన్నాసుల చేతులు పడమని కాదు కదా చాలా ఉన్నాయి పంటలు అద్భుతమైన పంటలు పడతాయి ఎస్ ప్లీజ్ ఏ విపక్షమే ఎవడెవడు తలకాలేనోడు ఎవడు ఎవడు వాడు ఒకటే ఉందే నీ నీ ఒకటే కరెక్ట్ కాదు ఒకటి చెప్పు ఫస్ట్ నువ్వు ఒకటి నువ్వు చెప్పా ఏ విపక్షమో చెప్పు ఏ విపక్షమయా నువ్వు ప్లీజ్ బీ పేషెంట్ ఏ విపక్షమో చెప్పు నువ్వు వాడు తలకాలినోడా తోకునోడా మంచిగా గాడిదా గాడిదా నాకేం తెలుసు నాకు తెలియదు నువ్వు చెప్పు ఏ విపక్షమో మళ్ళీ ఇంకో ప్రశ్న ఇచ్చిపెట్టా ఈ ప్రశ్నే చెప్పు ఆగ్రో ఇండస్ట్రీస్ కాదు ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ అది నీ బుడముండ వాదన తలా తోకలేని వాదన ఎవడా మాట్లాడినాడు నాకు అర్థం కాదు ఇప్పుడు నిపులు ఎవడా నిపుణుడు నాకు అర్థం కాదు ఎడవాడు తీసుకురాపో అట్లే అంటారు మరి ఎట్లా అంటారు నువ్వెట్లా అంటారు నువ్వు మరి ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ రావాలా దానికి 2-3 ఏళ్ళు పడుతుంది 4 ఏళ్ళు పడుతుంది పట్టరా నీ కూడా ఉండాలి కదా జ్ఞానం ఇప్పుడు ఇంకా ఫైట్ చేస్తాం 100% రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడానికి అవసరమైన అన్ని రకాల పోరాటాలు చేస్తాం ఎస్ ఇప్పటి వరకు మేము కొద్ది గొప్ప పేషెంట్ ఉన్నది ఎందుకంటే ఎందుకు అనవసరమైన కయ్యం కొత్త రాష్ట్రం దీన్ని మంచిగా కొంచెం ఒక సెట్ చేసుకుందాం ఒక పెట్టిన ఇప్పుడు సెట్ చేసుకున్నాం ఆర్థికంగా 1 ఉన్నాం పంటలు పండించేదాని 1 ఉన్నాం పర్ క్యాపిటా పవర్ యూజ్లో 1 ఉన్నాం ధాన్యం సేకరించేదాని 1 ఉన్నాం సంక్షేమ రంగంలో 1 ఉన్నాం దళిత బంధు లాంటి అద్భుతమైన విప్లవాత్మక పథకాలు తెచ్చిందాన్ని 1 ఉన్నాం కన్ను మండుతున్నాయి గద్దెను వణుకుతున్నారు బీజేపీ ఎమ్మెల్యేల డిమాండ్ చేస్తారు కదండి రాయచూరు ఎమ్మెల్యే కర్ణాటక మంత్రిని కూర్చోబెట్టి తెలంగాణ పథకాలు మాకు అమలు చేయండి లేదా మమ్మల్ని తెలంగాణలో కలపండి అంటున్నారు ముఖం మీద ఉమ్మేష్ సిగ్గుండాల అధికార మహారాష్ట్రలో బీజేపీ గవర్నమెంట్ ఉన్నప్పుడే అక్కడి నుంచి వచ్చి మమ్మల్ని తెలంగాణ కలపాలని తీర్మానాలు చేసిన గ్రామ పంచాయతీలలో నేను ఏమంటాను తర్వాత బ్రదర్ అది నేను రేపు మాట్లాడతా మీకు రేపటి నుంచి రోజు విందే నేనే మాట్లాడతాయా డైరెక్టర్ నేనే రంగంలోకి ఎందుకు దిగినా అంటే ఈ చిల్లరగాళ్ళు ఈ కిరికిరిగాళ్ళు కిరాయగాళ్ళు వీళ్ళు తెలంగాణ నాగం చేస్తే కేసీఆర్ మౌనం పాటిస్తాడా నా ప్రాణం పోయినా సరే ఎంత కష్టపడి రాష్ట్రాన్ని తెచ్చిందో ఎంత ఇష్టపడి దీన్ని డెవలప్ చేసిందో నాకు ఒక మాట బాగా గుర్తుందండి టీఆర్ఎస్ భవన్ తెలంగాణ భవన్ హైదరాబాద్లో ఇనాగ్రేట్ చేసినాడు తమిళనాడు నుంచి పీఎంకే అధ్యక్షుల వారిని పిలిచినండి రామదాస్ గారు ఆయన వచ్చిండు ఆయన అన్నాడు ఆ బిల్డింగ్ చూసి పార్టీ ఆఫీస్ కట్టుకోవడానికి నీకు ఒక ఎకరం జాగిస్తేనే ఇంత బ్యూటిఫుల్ కట్టినవు తెలంగాణకి ఇంకెంత బాగా చేస్తావో కేసీఆర్ అని అతను దేవుని దేవాల తెలంగాణ వస్తుంది రామదాస్ గారు మీరు బతికే ఉంటారు నేను బతికే ఉంటా అద్భుతంగా చేసి చూపిస్తా తెలంగాణ అని చెప్పారు మరి ఈ మధ్య మాట్లాడినా కానీ కంగ్రాచులేట్ చేసి పేపర్లలో చూస్తున్నా
చాలా అద్భుతమైన రాష్ట్రంగా పురోగమించిన కంగ్రాచులేషన్స్ అని చెప్పి నా దీవెన ఉంది అని చెప్పి చెప్పాడు. అది మాకుండే తృప్తి. మేము తగ్గించామండి క్వశ్చన్ అది నాట రాదు. మేము పెంచలే కదా, మేము పెంచితే కదా తగ్గించేది. మేము ఒక నయా పైసా పెంచలేదు, వ్యాట్ పెంచలే. అది ట్యాక్స్ కదనండి, మేము అవుతుందని చెప్పడానికి ఉండదు కదా, పెంచితే రికార్డులు వస్తుంది కదా. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఒక నయా పైసా వ్యాట్ మేము పెంచలేదు. మమ్మల్ని తగ్గించమని ఎవడంటాడండి సన్నాసి గారు? ఏ సన్నాసి పెంచినా వాళ్ళు దించారు. మీరు పెంచిన వాళ్ళు తగ్గించాలా, మేమేం తగ్గించాలా? ఏంటిదండి ఏంటిదది చెప్తాం, మళ్ళీ చెప్తాం. ఎస్ సెస్సెస్ నాట్ రెడ్యూసింగ్ అండి. ఐఎమ్ డిమాండింగ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు రిమూవ్ ది సెస్సెస్ లెవీడ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆన్ పెట్రోల్ అండ్ డీజిల్. ఎస్ టోటల్ సెస్ ఇట్ ఈజ్ పాసిబుల్ బికాస్ ప్లీజ్ ఇట్ ఈస్ టు ద బెనిఫిట్ ఆఫ్ ద కంట్రీ. బికాస్ వితౌట్ ఎనీ ఇంక్రీజ్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ ఇన్ ద ఇంటర్నేషనల్ మార్కెట్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాజ్ అన్నెసెసర్లీ ఇంక్రీజ్డ్ లెవీడ్ ది సెస్ ఆన్ పెట్రోల్ అండ్ డీజిల్, బర్డనింగ్ ది పాకెట్స్ ఆఫ్ ద పూర్ పీపుల్, మిడిల్ క్లాస్ పీపుల్. నౌ ఇఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ సిన్సియర్ టువార్డ్స్ పూర్ పీపుల్ ఆఫ్ ద కంట్రీ, ఇట్ ఈజ్ అప్ టు దెమ్ టు విత్డ్రా ది టోటల్ సెసెస్ లెవీడ్ బై దెమ్. ఐఎమ్ వెరీ క్లియర్. హండ్రెడ్ పర్సెంట్ వీ కంటిన్యూ టు ఫైట్. వీ విల్ కంటిన్యూ టు ఫైట్. టుడే వీ హ్యావ్ ఇనిషియేటెడ్ ఐ మేడ్ ఇట్ క్లియర్ టు ద పీపుల్ దట్ వీఆర్ గోయింగ్ టు ఫైట్ విత్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. కంటిన్యూగా ఫైట్ చేస్తాం. పెట్రోల్ డీజిల్ మీద సెస్ విత్డ్రా చేయమని మేమే ధర్నాలు చేస్తాం. ఎవరైతే పెంపు కారణమో వాళ్ళని నిలదీస్తాం. ఎవ్వరం కలుపుకోనో వాళ్ళని కలుపుకుంటాం, అందరిని కలుపుకుంటాం. ఎవరు వాళ్ళని కలుపుకొని అందరిని కలుపుకుంటాం. అభి హమ్నే కుచ్ సోచా నహీ హై ఉస్ బారే మే. హమారే రాజ్ మే జో హో రహా హై, యహాన్ కే భాజపా కే లోగ్ జో ఉల్టా సీధే బాతే కర్ రహే ఉన్కో లగామ్ లగానా మేరా కామ్ హై. మై ఇస్ రాజ్ కో లానే వాలా హూ, పానే వాలా హూ, హాసిల్ కర్నే వాలా హూ, ఔర్ ఇస్ రాజ్ కో అచ్చా బనానే వాలా హూ, బనా దియా హూ. యే మై నహీ కహ రహా హూ, యే కితాబ్ మై ఖుద్ నహీ దే రహా హూ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దియా హై, కేంద్ర సర్కార్ ఖుద్ कईयों मुद्दों पे बात करते हुए पार्लियामेंट के अंदर कहा है. पार्लियामेंट में हर घर को पानी देने वाला, टैप दे के देने वाला कोई राज्य हिंदुस्तान में है? वो सिर्फ तेलंगाना है. हर घर को फायदा पहुंचाने वाला कोई राज्य तेलंगाना हिंदुस्तान में कोई है? तो तेलंगाना है. ये बात मैं नहीं कह रहा हूं, केंद्र सरकार ने पार्लियामेंट में कहा है. तो इसलिए आगे की जल के क्या करना है, जरूर हम लड़ते रहेंगे. बिल्कुल हमारे हकों के लिए, हमारे लिए और देश के हकों के लिए. देखा ऐसा है, ये बहुत कमीने लोगों की बात है, नालायक लोगों की बात है. मैं एक मुख्यमंत्री हूं, एक राज्य चलाता हूं. आई होल्ड ए कॉन्स्टिट्यूशनल पोजिशन ऑफ चीफ मिनिस्टर पोस्ट. I should maintain the constitutional relation with the government of India as far as the constitutional matters are concerned. जब कोरोना की बात आई, केंद्र और राज्य सरकार मिलकर काम करते. कहीं अन्य बात आई, मिलकर काम करते. सरकार का काम करने का ढंग जो नहीं जानता, जो जिंदगी में कभी कोई मंत्री नहीं बना, नालायक ना समझ लोगे, उनका बात है. थैंक यू. हाँ, అసలు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడమే తప్పు. అడ్డదారిలో దొడ్డిదారిలో కేంద్రం పెంచింది, మొత్తం విత్డ్రా చేసుకోమని మేము డిమాండ్ చేస్తున్నాం. దట్స్ ఆల్. హాయ్ అండి, నేను మీకు కార్తికేయ. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ నిఖిల్. టీఎఫ్సీసీ ఛానల్ని ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్. హలో, దిస్ ఇస్ హీరోయిన్ అలేఖ్య ఏంజల్. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సిసి ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ హీరోయిన్ మౌర్యాని. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, నేను మీ గీతా మాధురి. టీఎఫ్సిసి లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు టీఎఫ్సిసి లైవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సిసి ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి. టీఎఫ్సిసి ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సిసి. హలో, దిస్ ఈస్ యువర్ ఆల్సో ప్లీగాజ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టీఎఫ్సిసి లైవ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సిసి లైవ్ ఛానల్ అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, నేను మీ విజయ్ శంకర్. టీఎఫ్సిసి ఛానల్ డూ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే, నేను మీ కత్తి కార్తిక. టీఎఫ్సిసి ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం, ఐఎమ్ యువర్ ఫేవరెట్ యాక్ట్రెస్ అంకిత మహారాణా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సిసి లైవ్, లవ్ యూ ఆల్. టీఎఫ్సిసి లైవ్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం, టీఎఫ్సిసి లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నీ హీరోయిన్ శ్రీజిత ఘోష్. థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. మన టీఎఫ్సిసి లైవ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోను లైక్, షేరింగ్గా కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడ కనిపించే ఈ బెల్ ఐకాన్ని మీరు ఇలా క్లిక్ చేసినట్లయితే ఇందులో అప్లోడ్ చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. హాయ్, దిస్ ఇస్ పూజిత. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సిసి యూట్యూబ్ ఛానల్. హాయ్ అండి, నేను మీ అనుశ్రీ. మన టీఎఫ్సిసి లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇది టీఎఫ్సిసి లైవ్, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. జియా నూరించరి. Please subscribe to TFCC. Hi, నేను మీ సప్తగిరి. Please subscribe to TFCC. Hi everybody, YouTube లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్.